ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రభు బేట మీకు వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఒకసారి మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపా భాగ్యాన్ని బట్టి ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు. కనుక ఆయన మనం ఆరాధించాలి, స్తుతించాలి, కీర్తించాలి. ఆయన ఈ లోకానికి పంపించాడు మనల్ని. ఎందుకు పంపించాడో మనం తెలుసుకోవాలి, ఆ ప్రకారంగా జీవించాలి. ఆయన పిలిస్తే పరలోకం వెళ్ళిపోవాలి. ఇదే జీవితం. నీకున్నది ఒకటే జీవితం, అదే నా అశాశ్వతం. క్రీస్తు కొరకు ఏం చేస్తావు అదే శాశ్వతం అన్నాడు. నా విశ్వాసము కాపాడుకుంటేనే నా పూర్వపు తుదముట్టి తిని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది నాకు మాత్రమే కాక ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి తన ప్రత్యక్షతను అపేక్షించే వారికందరికీ ఆ కిరీటాన్ని ఇస్తాడని వ్రాస్తున్నాడు పౌలు గారు. కనుక ఇలా కోలో దేవుని పనిచేస్తే ఆ పరలోకంలో దేవునితో ఉంటావు అనేది నిరీక్షణ. పేతురు అడిగాడు, అయ్యా నువ్వు అన్న ధనవంతుడు పరలోకం వెళ్ళడన్నావు కదా, మేము ఇదంతా విడిచిపెట్టాం కదా, మరి మాకేంటంటే ఇహలోకంలో నూరు రెట్లు హింసలతో పాటు పరలోకములు నిత్య జీవము అన్నాడు. ఆ నిత్య జీవం కోసమే భక్తులంతా తమ జీవితాలు తారపోశారు. భక్తులంతా తమ జీవితాలు వారు ప్రభు కొరకు సిద్ధపరుచుకున్నారు. అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించటం మేలని ఫరో కుమారుడు ఒప్పుకోలేదట మోషే. ఎందుకు? అతడు బహుమానముగా కలగబోయే ఆ మహిమ, ఆ నిత్య మహిమను గుర్తుపెట్టుకుని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే ఆ రాజ్యములో, ప్రభు రాజ్యములో, నిత్య రాజ్యములో, నిత్య జీవములో ప్రవేశించాలి. ఈరోజు సేవకులు సేవ చేస్తున్నారంటే ఈ లోకం కోసం కాదు. ఇక్కడ ఒకటవ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట రాస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మలను పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటను యేసుక్రీస్తు రక్తములను ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారు అని చెబుతున్నాడు. అంటున్నాడు, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడిన గాక. 3వ వచనాన్ని నుంచి మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడిన గాక. మృతులలో నుంచి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా ఆయన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశను. ఒక క్రైస్తవునికున్న నిరీక్షణ, ఆయన మనల్ని కన్నాడు. ఆయన మనల్ని వాక్యంతో కన్నాడు, రక్తంతో కొన్నాడు. యేసయ్య మనలను వాక్యంతో కన్నాడు, తన రక్తంతో మనల్ని కొన్నాడు. అందుకే పేతురు ఇక్కడ అంటాడు, ఇక్కడ అంటాడు 1వ అధ్యాయంలో 18వ వచనంలో పితృ పారంపార్యమైన మీ వ్యర్థ ప్రవృత్తి విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తము చేత. అమూల్యమైన క్రీస్తు రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు. వెండి అంటే విమోచనకు గుర్తు, బంగారం అంటే పరిశుద్ధతకు గుర్తు. క్రీస్తు రక్తము ఆ వెండి బంగారములకు గుర్తు. కనుక వెండి బంగారు క్షయమైపోతాయి అవి. క్రీస్తు తన రక్తం చేత మృతులలో నుంచి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన ఆయన ఎందుకు లేచాడు? మరి మనకు జీవం ఇవ్వడానికి లేచాడు ఆయన. జీవంతో కూడా నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి దాచి ఉంచినవి కంటికి కనిపించవచ్చేవికి వినబడవు, మనిషి హృదయమునకు గోచరం కావన. తను ప్రేమించే వారికి, దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏమి దాచి ఏమి సిద్ధపరిచనో. ఏమి సిద్ధపరిచాడు నీకు? నువ్వెందుకు లోకం వైపు చూస్తున్నావు? ఎందుకు లోకం కోసం పరిగెడుతున్నావు అంటే ఆయన నీ కొరకు ఏం సిద్ధపరచాడో నీకు తెలియదు. ఆయన నీకేమి దాచి ఉంచాడో నీకు తెలియదు. ఆయన నీకేమి ఇవ్వబోతున్నాడో నీకు తెలియదు.
అందుకని లోకం కోసం పరిగెడుతున్నావు, డబ్బు కోసం పరిగెడుతున్నావు, వెండి కోసం పరిగెడుతున్నావు, బంగారం కోసం పరిగెడుతున్నావు, సుఖాల కోసం పరిగెడుతున్నావు. ఒకప్పుడు పరిగెట్టావు, ఆపు. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనిపించవు, చెవికి వినబడవు, మనుష్య హృదయమునకు గోచరం కావు. అందుకే పరిగెడుతున్నావు, నీ గ్రహింపు లేదు, నీకు అవగాహన లేదు. గుడ్డోడు చేలు పడ్డేటట్టు పోతున్నావు. బాయ్, డబ్బు కావాలి మంచిదే, ఎంత కావాలో అంత ఇస్తాడు. మనం పరిగెట్టకూడదు డబ్బు కోసం, లోకలు పరిగెడతారు. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రభువు చెప్తున్నాడు. అక్కడ దేవుని మనం నమ్మమంటే, డబ్బును నమ్ముతామంటే, వీళ్ళు అలాగే చెప్తారా, డబ్బు లేని వాళ్ళు అందరికీ చెప్తారా, డబ్బు లేని వాళ్ళు అలాగే చెప్తారా అంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 31, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదామని ధరించుకుందామని చింతించకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు. అన్యజనులు దేవుని ఎరగని వారు, అన్యజనులు దేవుని ఎరిగిన వారు కూడా అన్యజనులే. దేవుని ఎరగిన వారు అన్యజనులే, ఎరిగిన వారిలో కూడా అన్యజనులు ఉన్నారు. అన్యజనులు వీటిని విషయమై విచారించరు. ఇవి మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటి గురించి చింతించకూడదు, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటికి ఇడు ఆనాటికి చాలును. ప్రభుని గ్రహించాలి, ఆయనకి ఏమి ఇష్టమో నీకు తెలుసుకోవాలి, ఆయన ఇష్ట ప్రకారం జీవించాలి, ఆయన కొరకు జీవించాలి. కనుక ఆయన నీ కొరకు ఏమి దాచి ఉంచాడో, ఈ కంటికి కనిపించబట్ట, చెవికి వినబడబట్ట, మనిషి హృదయానికి గోచరం కావు. మరి ఎలా? యేసుక్రీస్తు మన ప్రభువుగా సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనము ఆయనతో కూడా 7 విధములైన పాలిభాగములోనికి తీసుకురాబడుతున్నామంటున్నాడు భక్తుడు. కనుక మనము యేసుక్రీస్తును మన ప్రభువుగా రక్షకునిగా సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఆయన హృదయంలో చేర్చుకున్నప్పుడు, ఆయనకు నువ్వు స్వాధీనమైపోయినప్పుడు మనము ఆయనతో కూడా 7 విధములైన పాలిభాగములోనికి తీసుకురాబడుతున్నామని. ఇక్కడ పేతుడిని ప్రభు కాళ్ళు కడుగుతున్నాడు. శిష్యుల్ని భోజనం అయిపోయిన పిమ్మట ఆయన టవల్ మీద వేసుకొని కాళ్ళు కడుగుతున్నాడు. పేతుడు దగ్గరికి వచ్చాడు, ఇది క్వాలిటీ అన్నాడు. కడు ప్రభు, నేను పాపాత్మున్నాయన, నా కాళ్ళు నువ్వు కడగడం పెట్టినాయినా, నేను పనికి మాలున్నాయ్యా అన్నాడు. లేదు, నేను కడగాలన్నాడు. నేను నీ కాళ్ళు కడగకపోతే నీకు నాకు పాలు లేదు, నీకు నాకు సంబంధం లేదు, నీకు నాకు భాగం లేదయ్యా, నీలో నాకు భాగం లేదు, నాలో నీకు భాగం లేదు అన్నప్పుడు అన్నాడు, నా ఒళ్ళంతా కడిగే ప్రభువా అన్నాడు. స్నానం చేసాడు, కాళ్ళు కడుక్కుంటే చాలురా అన్నాడు ఏసయ్య. కనుక ఏసయ్యలో పాలు భాగస్రవ కావాలంటే, ఏసయ్యతో నువ్వు జతమని వాడవ కావాలంటే, ఈరోజే నీ కాళ్ళు క్రీస్తు కడగబడాలి. కాళ్ళు కడుక్కో, మనసు కడుక్కో, నోరు కడుక్కో, చేతులు కడుక్కో. ఒకప్పుడు మురికి చేతులే, ఈ ప్రభువు రక్తంలో నీ చేతులు కడుక్కో, నీ మనసు కడుక్కో, నీ కళ్ళు కడుక్కో. సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో కొన్ని మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశం, యెహోషువ, న్యాయాధిపతి ఋతు, 2 సమూయేలు, 2 రాజులు, 2 దివృత్త, యజ్ర, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తన, సామెతలు, ప్రసంగ, పరమగతి, యెషయా, యిర్మీయా, విలాపం, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహుమా, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తలుల కార్యాలు 1వ కొరింథీ, 2వ కొరింథీ, గాలతీ, ఎఫెసీ, ఫిలిప్పీలకు, కొలొస్సెలకు, 1వ థెస్సలొనికి, 2వ థెస్సలొనికి, 1వ తిమోతి, 2వ తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, 1వ పేతురు, 2వ పేతురు, 1వ యోహాను, 2వ 3వ యూదా ప్రకటన. నీకు రుచి లేదు, నీ రుచి తగలడం లేదు నీకు, అందుకే నీకు కనిపించడం లేదు. నీకోసం ఏం దాచి ఉంచాడు నీకు కనిపించడం లేదు, నీకు వినపడడం లేదు, నీ హృదయాన్ని గోచరం లేదంటే నీకు రుచి లేదు, నీ నాలుగు పనిచేయడం లేదు, నీ చెవులు పనిచేయడం, కళ్ళు పనిచే, లోకంలో పనిచేస్తాను, దేవుని కొరకు పనిచేయడం లేదు. నీ కళ్ళే కానీ నీ చూపే కానీ దేవుడు పనిచేస్తే నీ కొరకు ఏం దాచి ఉంచాడో, దేవుని సేవలో ఎంత విలువ ఉందో. ఏం సేవలే, సేవకు నా కొడుకు సేవకుని పంపించనండి. సేవ అంటే అనే కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఏదో ఉద్యోగం, వ్యాపారం చేసుకో. ఒక సేవకురాలుగా ఉండి, ఒక సేవకుడు అయి ఉండి, ఏవులు తిరిగి నీ కొడుకుని నీ వ్యాపారంలో పెడుతున్నావా? ఇదేనా నువ్వు నేర్చుకుంది? ఇదేనా నువ్వు తెలుసుకుంది? నీ కొడుకుని రౌడీ చేస్తున్నావా?
ప్రార్థించు, ప్రభుని అడుగు. మా నాన్న అన్నాడు, అరే మీరు సేవ చేయాలరా, దేవుని పనిచేయాలరా, దేవుని కొరకు ఉండాలరా. చేసాడు, దీవించాడు, దేవుని పనిచ్చాడు. పాత్రలను కాదు, అయోగ్యను, పనికి మాలిన వాళ్ళను, జ్ఞానం లేదు, తెలివి లేదు, చదువు లేదు. దేవుడు నమ్ముకోరు. మా నాన్న చెప్పాడు, నువ్వు పని చేయను, ఆయన దేవుని పని చేయరా, దేవునికి ఉపయోగపడరా, నీకు ఆరోగ్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, శక్తి ఆయుషిస్తాడురా, ఈ లోకం నాశనం అయిపోతుందిరా, నీకు పరలోకం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడురా అని మా నాన్న చెప్పాడు. సన్నిహితురావు గారు, మా నాన్న అందుకోసం ఈరోజు మీ ముందు నిలబడ్డాం, లేకపోతే ఎక్కడుండేవో, ఎక్కడ కొట్టుకుపోయేవాళ్ళము. సంఖ్యాకాండ 18:20 మరియు యెహోవా అహరోనుతో ఇట్లాంటున్నాడు, వారి దేశంలో నీకు స్వాస్థ్యం కలగదు, వారి మధ్య నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలు మధ్యను నీ పాలు, నీ స్వాస్థ్యం నేనే, నీ స్వాస్థ్యం నీ పాలు, నీ వారసత్వం, నీ కిరీటము, నీ సింహాసనం నేను, నా దగ్గర ఉంది. యెహోవా అహరోను తిట్లైనను, వారి దేశంలో నీకు స్వాస్థ్యం కలగ. ఈ లోకంలో స్వాస్థ్యం ఎందుకు నీకు? ఈ లోకంలో ఈ శాశ్వతమైన లోకమా ఇది? శాశ్వతమా ఈ లోకం? భ్రమపడకే ఓ మనస, శాశ్వతమా ఈ లోకం? ఈ లోకంలో నీకు శాశ్వతం లేదు, ఇది నీ లోకం కాదు, నీ పౌరుషత్వం ఇక్కడ లేదు, ఇది మీ విశ్రాంతి స్థలము కాదు. కనుక మనం ఇప్పుడు యేసు ప్రభువు నమ్ముకున్నావో, యేసు బిడ్డగా మారావో, నీకు ఆయనతో కూడా 7 విధములైన పారిభాగము. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెబుతాడు ఒక మాట, అటువలే పురుషులారా, జీవమైన కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని తెలుసుకొని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటనమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకుంటున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురించు. మా నాన్న అనేవాడు, భార్య అనేది ఒరే కూలిది కాదురా, అది నీ పాలిదిరా. ప్రభు అన్నాడు, పేతురు నీతో నాకు నీకు పాలుండదురా, నీ కాళ్ళు కడగకపోతే. 16:4 కీర్తనలు అంటాడు, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీ మనోహరమైన స్థలమును నాకు పాలు ఇస్తావు, శ్రేష్టమైన పాలు నాకు ఇస్తావు ఉన్నాడు. కనుక ఈ సమయంలో 7 విషయాలుగా పాలి భాగస్థులుగా మనం ఉండాలి. ఆ భాగ్యం మనకిచ్చాడు అని చెప్తున్నాడు పౌలు. ఇక్కడ 2వ పేతురు రాసిన పత్రిక 1వ ఒక మాట రాశాడు. ఇక్కడ 2వ పేతురు 1వ అధ్యాయం తప్పకుండా మనకు పూర్తిగా క్షుణ్ణంగా కంఠస్థం వచ్చి ఉండాలి. యేసుక్రీస్తు దాసుడు అపోస్తలుడు సీమోను పేతురు, మన దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మావలని అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారికి అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి నీకు కావలసిన మనకు దయచేస్తున్నందున మీకు కృపయో సమాధానం కలుగుడుగాక. ఆ మహిమ గుణాతిశయమును బట్టి 4వ వచనం, ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అతి వాగ్దానమును అనుగ్రహించను. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములు అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించాడు. ఎందుకు ఇచ్చాడు? దురాశను అనుసరించడం వలన లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవుని స్వభావములో పాలివారుగునట్లు వాటిని మీకు అనుగ్రహించు. దేవుని పోలికన దేవుని స్వభావములో పాలివారం కావాలి. ఇది క్రైస్తవ జీవితం అంటే ఆయన పోలికి నీలోకి రావాలి, ఆయన స్వభావం నీలోకి రావాలి. ఆయన స్వభావం ఏంటి? ఫిలిప్పి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన స్వభావం ఏంటి చెబుతున్నాడు. అక్కడ ఫిలిప్పి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన చెబుతున్నాడు 5 నుంచి, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు. క్రీస్తు మనస్సు మీరు కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమును మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణ పొందు విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనను. అందువల్ల లాభం ఏంటి? అందుచేత పరలోకమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ, ప్రతి వాని మోకాలు యేసుని వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పైనామము నాట అనుగ్రహించను. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండు. దేవుని స్వభావములో, యేసయ్య స్వభావములో, ఆయన కుమారుడు యేసు స్వభావములు పాలివారం మనకు కావాలి. ఇప్పుడు ప్రభువు నమ్ముకుంటావో
దేవుని కుమారుడైన యేసు స్వభావము అదిలోకి వచ్చినప్పుడు నీకు దేవునితో పాలు పంపులు కలుగుతుంది అని చెప్పాడు. ఇప్పుడు 3:1 ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పంపులు పొందిన వారు, యేసులో కడగబడడం అంటే యేసును నమ్ముకోవడం అంటే ఆయనను విశ్వసించడం అంటే పరలోక సంబంధమైన పిలుపులో. 1, దేవుని స్వభావములో పాలివారు కావాలి, అవునట్లు వాగ్దానం అనుగ్రహించాడు. 2, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందినట్లుగా పరిశుద్ధ సహోదరులుగా మనము చేయటానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 3, హిబ్రీ రాసిన పత్రిక 12:10 వారు తల్లిదండ్రులు కొన్ని దినముల వరకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించింది కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని. మన మేలు కొరకే ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు. మన ఇబ్బందులు ఇరుకులు అనుకుంటాం. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడానికి కొడతారు, తిడతారు, ఎందుకంటే వాళ్ళ ప్రయోజకులు కావాలి. తల్లిదండ్రుల ఉద్దేశాలు అవి. అలాగే దేవుడు కూడా మనకు అనేక శిక్షలు వ్యాధులు పంపిస్తున్నాడు, ఎందుకంటే పరిశుద్ధతలో పాలు పంపులు పొందవలెనని. పరిశుద్ధతలో మనం పాలు పంపులు పొందినప్పుడే ప్రభువుతో సహవాసం చేయగలము, పరిశుద్ధ పట్టణంలో మనం అర్హులుగా మనం ఎంటర్ కాగలం కనుక. 1, దేవుని స్వభావములో పాలివారము. 2, క్రీస్తులో పాలివారము. 3, పరలోక సంబంధమైన పిలుపులో పాలివారము. 4, తన పరిశుద్ధతలో పాలు పంపులు పొందవరనని మన మేలు కొరకు ఆయన శిక్షిస్తుంది. 12:5 నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసకకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుని దండించును. అది కుమారునితో సంభాషించినట్టు మీతో సంభాషించు అని హెచ్చరిక మరిచితిది. శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షకులయ్యుండి వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటివి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. తల్లిదండ్రులతో భక్తిగా ఉన్నావు, భయంగా ఉన్నావు, నీవే తల్లివి తండ్రివి గురుడవి సగుడవి నీవే నా తోడు నేను అంటాడు అక్కడ. అయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల వరకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించింది కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని. ఎందులో? పరిశుద్ధతలో. నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండాలని అంటాడు. ఆ ముత్యాల పట్టణములో, ఆ పరిశుద్ధుల పట్టణములో, ఆ పరలోక వాసులతో నువ్వు జీవించాలంటే, నీకు పాలు పంపులు కావాలంటే, నీకు వారసత్వం కావాలంటే నువ్వు పరిశుద్ధతలో, పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు అని ఇక్కడ ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి వడలైన చేతులను, సడలైన మోకాళ్ళను బలపరచండి. మరియు కుంటి కాలు బెడకక బాగుపడి నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళం చేసుకోమని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందువల్ల అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. కనుక పరిశుద్ధతలో పాలు పొందుటకు మనల్ని ఆయన మన మేలు కొరకు శిక్షిస్తున్నాడు. కనుక ఈ శ్రమలు కొద్ది కాలమే, ఆ యొక్క పరలోకం ముందు ఇవి ఎన్నతగినవి కావని దేవుని జ్ఞాపకం చేస్తుంది. క్షమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా ప్రభు నుంచి మనం వేరు చేయనా. కనుక శ్రమపడాలి, శ్రమపడటం మేలు. కానీ మనుషులు శ్రమలకి ఇబ్బందులకి ఇష్టపడరు, సుఖాలకి ఇష్టపడతాడు. దేవుడు ఏం పెట్టాడు తెలియదు, కనబడటం లేదు. పరలోకం కనబడటం లేదు, పరలోకం అక్కరలేదు. కొలొస్సెవ రాసిన పత్రిక 1:9 ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు. అందుచేత ఈ సంగతి విన్న నాటి నుంచి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయ ఒక మానక, మీరు సంపూర్ణ జ్ఞానం ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్త ప్రకారము గ్రహించిన వారని, ప్రతి సత్కార్యములో సఫలలగుచు, దేవుని విషయమైన జ్ఞానమునందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకుంటవలనని, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతను కనపరచునట్లు ఆయన మహిమను శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనల్ని పాత్రులుగా ఇచ్చిన తండ్రికి వందనాలు చెప్పాలి రా బాబు.
తేజోవాసులైన ఆ పరిశుద్ధులతో పాలు పంపులు, యేసయ్యతో పాలు పంపులు, దేవునితో పాలు పంపులు, పరిశుద్ధతతో పాలు పంపులు పొందాలి. ఆ స్వాస్థ్యం నీకు పెట్టాడు, ఆ పరలోకం నీకు పెట్టాడు, అక్కడికి వెళ్ళాలి. అదే నీ గురి, నా గురి అయి ఉండాలి. నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని సేవకుడివైతే, దేవుని పనిముట్టువైతే, నువ్వు దేవుని ప్రేమించినట్లయితే ఈ లోకంలో నీది కాదు, ఇది మరో ప్రపంచం. మనది ఈ ప్రపంచం కాదు, మనది మరో ప్రపంచం, మరో ప్రపంచం. శ్రీశ్రీ రాశాడు, మరో ప్రపంచం, మరో ప్రపంచం వస్తున్నాయి, వస్తున్నాయి. దిగను ఆ తరత చక్రాలు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనం పాలివారం ఒకటి మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి రా నాయన. తర్వాత 1 పేతురు 5:1 అంటాడు, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గుర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను. తోటి పెద్దను క్రీస్తు యొక్క శ్రమలు గుర్చిన సాక్షిని బయలుపరచ, ఇంకా బయలుపరచబడలేదు, అదృశ్యంగా ఉంది, పరలోకం అదృశ్యంగా ఉంది. నువ్వు దృశ్యమైన వాటి మీదనే మనసు పెడుతున్నావు, అదృశ్యమైన పరలోకం మీద నీ మనసు పెట్టలేకపోతున్నావు. విశ్వాసం అంటే ఏమిటి? అదృశ్యమైన ఉన్నవనటకు రుజువు. తోటి పెద్దను క్రీస్తు సాక్షిని బయలుపరచబడవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి రా బాబని. హెచ్చరించేవాడు కావాలి, మనల్ని దిద్దేవాడు కావాలి, మన క్రమపరిచేవాడు కావాలి, మన కొట్టేవాడు కావాలి, మన తిట్టేవాడు కావాలి. అప్పుడే మన క్రమముగా ఆ మహిమలో పాలివాడము, పరిశుద్ధతలో పాలివాడము, ఆ దేవుని స్వభావములో పాలివాడము, పరలోక సంబంధమైన పిలుపులో పాలివాడము కావాలండి. 7వది అన్నాడు హెబ్రీయుల రాసిన పత్రిక 6:4 ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 6:4 అంటున్నాడు ఇక్కడ, దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువు వేయచ్చు. బాహాటముగా ఒకసారి వెలిగించబడి పరసంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువు వేయిస్తున్నారు. బాహాటముగా ఆయనను అవమానించవరచుంటున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచడం అసాధ్యము. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారైన నీవు మరలా లోకంలో కలిసిపోతున్నావంటే నిన్నెవడు మార్చలేడు కదా ఆయన. ఒకసారి వెలిగించబడి పరసంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివాడవై దేవుని దివ్య వాక్యమును అనుభవించిన తర్వాత తప్పిపోయినట్లయితే దేవుని మరలా సులువు వేస్తున్నావు. జాగ్రత్త, నువ్వు మారిపోవడం చాలా కష్టమరా నాయన. తర్వాత వచ్చాడు యేషావు, వాడు మారడానికి వాడికి దీవెన రాలేదు కనుక ఈ సమయంలో దేవుని స్వభావంలో పాలివారగునట్లు, క్రీస్తులో పాలివారగునట్లు, పరలోక సంబంధమైన పిలుపులో పాలివారమైనట్లు నాయన పరిశుద్ధతలో పాలు పొందాలని తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక నీ వెనకెంత బోల్డంత చరిత్ర ఉంది. పంది అది ఎప్పుడు కిందకి వస్తుందట, ఒకరోజు పైకి వస్తే ఎప్పుడైతే దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తారో కొయ్యడానికి అప్పుడు కాళ్ళు కట్టేసి కర్ర పెట్టి పైకి లేపుతారు, అప్పుడు చూస్తుంటారు పైన, ఓరు నాయన పైన ఎంత ఉందా, నేను కిందే అనుకున్నాను పైన ఎంత ఉందా. అడిగా నా ప్రియ సహోదరుడి సహోదరుడా, ఏ ప్రభువు నమ్ముకున్నావు, ఆ ప్రభువు నీ కొరకు తన స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు, పరలోకంలో పాలు పంపును నీకు ఇస్తాడు, ఆయన స్వాస్థ్యం వారసత్వాన్ని నీకు ఇస్తాడు, కిరీటం ఇస్తాడు, సింహాసనం ఇస్తాడు, తెల్లని వస్త్రం ఇస్తాడు. ఇందుని గురించి దేవుడు తను ప్రేమించిన వారికి ఏమి దాచి ఉంచడో కంటికి కనిపించవు, చెవికి వినపడవు, మనిషి హృదయంలో గోచరం కావాలి. అది నీకు తెలియాలండి ఈరోజే. ప్రభా, నీ పరిశుద్ధతలో, నీ స్వాస్థ్యములో అయ్యా నాకు పాలు పంపులు కావాలి అని అడిగినప్పుడు సహాయం చేస్తాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించడం మా పనులకు తండ్రి యేసయ్యనికే స్తోత్రాలు. యేసయ్య బిడ్డల కొరకు ప్రార్థన విధాలుగా పాలివారుగా అవడానికి మమ్మల్ని పిలుచుకున్నావు నాయన, నీకు వందనాలు ప్రభా. ఆ స్వాస్థ్యములు, వాళ్ళ పాలు పంపులు మాకు దయచేసి నీ బిడ్డలుగా ఆ తేజోవాసుల నివాసములు, ఆ పరిశుద్ధ పట్టణములో ప్రభువా వారితో జీవించి ఆ శాశ్వత చిత్రం మాకు అనుగ్రహించమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి.
ఆమెను ప్రభువును రక్షేస్తు క్రీస్తు కృపయ తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము నీలో పాలు పంపులు దయచేసి నీ బిడ్డలుగా నీ సాక్షులుగా జ్యోతులుగా ఈ లోకములో పరలోకములో ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించునుగాక.